మనకి ఇంద్రియాలు ఇస్తాడు, మనస్సు ఇస్తాడు, వీటితో పాటుగా బుద్ధినిస్తాడు. మనిషికి మిగిలినటువంటి ఏ ప్రాణికి ఇది ఉండదు. బుద్ధి మాత్రం మనకి అదనంగా ఉంటుంది. దీనితో పాటు మనకి తెలియకుండా వచ్చేది వాసనాబలం ఉంటుంది. అందరు పిల్లలు పుడతారు. ఒక్కొక్క పిల్లాన్ని మీరు చూడండి, చాలా చిన్నతనం నుంచే భగవన్నామం చెప్తూ ఉగ్గు పడితే తాగుతాడు వాడు. అన్నమాచార్యుల వారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే కానీ ఉగ్గు తాగేవారు కాదు. అందుకే తల్లి ఒడి మొదటి బడి. ఎందుకంత అందమైన మాట అన్నారంటే, అమ్మ పిల్లాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని బా బోరు కొట్టేస్తోంది అందం. మరి ఏమిటో తెలియదు. సృష్టిలో పరమాత్మ యొక్క గొప్పతనం, పిల్లాడితో వాడికి ఏమీ రాదు. ఆ పిల్లాడికి అమ్మ చెప్పేది వాడికి అర్థమవుతున్నాయి అని ఎవరైనా అనుకుంటే అంతకన్నా అన్యాయం, అంతకన్నా అవివేకం ఇంకేం ఉండదు. కానీ తన పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని కూర్చున్నటువంటి అమ్మకి ఏమీ బోరు కొట్టేసి అబ్బా తినేస్తున్నాడు వీడా అని అనుకుంటుందా? అనుకోదు. ఆ పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాన్న జోద పెట్టు అని ఆ రెండు చేతులు తీసి గోవింద 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 అని వాడి తల మీద పెట్టిస్తుంది. ఏది జేజి పెట్టు జేజి పెట్టు జేజి పెట్టు స్వామిరా జేజి పెట్టు నాన్న అంటుంది. ఏది లెంపలేసుకో లెంపలేసుకో అంటుంది. ఏది ఆయన కాళ్ళకి దండం పెట్టు కాళ్ళకి దండం పెట్టు అంటుంది. అంటే ఇప్పుడంటే పోయి అనుకోండి, ఎందుకు మనకు అవన్నీ దండాలు అయినని ఇప్పుడు మానేశారు. ఇప్పుడు ఎంతసేపు నాన్న 7 గంటల సీరియల్ చూడు, 7 గంటల సీరియల్ చూడు, రిమోట్ ఇలా నొక్కాలి, ఛానల్ ఇలా మార్చాలి, ఇవి నేర్పుకుంటున్నాం మనం. అందుకే వాడు కూడా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్లో వాడు పెడతారు తర్వాత. ఎందుకు మనకెందుకు వీళ్ళు మని మళ్ళీ మెడకో గుదిబండ అని మనము జోదలు పెట్టిస్తే, మనము వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టిస్తే పరమేశ్వరుడి పాదాల మీద పూజా పుష్పాన్ని దాచినట్టు వాడు మన జాగ్రత్తగా చూసి ఉండేవాడు. సంస్కారం బ్రతికుండేది. జనరేషన్ గ్యాప్ అని వాళ్ళనండం ఎందుకు దోషం మన దగ్గర పెట్టుకుని. అందుకని చెప్పి ఇవాళ తల్లిదండ్రులే ఇంట్లో ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కాన్ని పాపను ఇక్కడుంచారు అని ఓ పాట వినేవాళ్ళు లేడు. తల్లిదండ్రులకే మంచి మంచి పాటలక్కర్లేదు, తల్లిదండ్రులకే 2 కీర్తనలక్కర్లేదు. లేనప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తుంది? రమ్మంటే సంస్కార బలం ఎటువైపు నుంచి వస్తుంది? ఇవాళ ఎందుకూ పనికి రానటువంటి ఒక మాయా తంత్రజాలమైనటువంటి ఒక పెట్టి జీవితాల్ని మార్చేస్తుంది. అంత పాషాణ హృదయాల కింద తయారు చేసేస్తుంది. పాపపు పెట్టె కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుని దానికి దోషులమై బతుకుతున్నాం మనం. సరే, దాని గురించి నేను ఎందుకు అస్తమానంగా అనుకుంటూనే ఉంటాం, తుమ్ముకోవడం చిరంజీవి అనుకుంటూ ఉండడం. సరే, అందుచేత ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పానంటే, మనకి బుద్ధి అన్నదాన్ని పరమాత్మ అదనంగా ఇస్తారు. దీని చేత మీరు నిశ్చయాత్మకమైనటువంటి స్థితిలో ఉంటారు. ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది మీకు తెలుస్తుంది. కానీ మనమేం చేస్తామంటే బలహీనము వైపుకి మనని మనం ఒప్పుకుంటాం. మనస్సు ఎంతసేపు ఏం చేస్తుందంటే, ఇంద్రియాలు దేని చేత సుఖపడతాయో అది చెయ్యమనే మనస్సు చెప్తుంది. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మనస్సు ఎప్పుడూ కూడా ఉపవాసం చెయ్యి, ఈ కళ్ళతో టీవీ చూడకు, ఈ చెవులతో నువ్వు పాటలు వినకు అని చెప్పి అది ఎప్పుడు చెప్పదు. మీరు ప్రయత్నపూర్వకంగా మనస్సుని మార్చుకోవాలి. మీకు ఇచ్చింది బంగారం. మీరు బంగారంతో చేతికి ఆభరణం చేయించుకున్నా మీ ఇష్టం, చెవి కుండలాలు చేయించుకున్నా మీ ఇష్టం, రుద్రాక్షమాల చేయించుకున్నా మీ ఇష్టం, ఏది చేయించుకున్నా మీ ఇష్టం. కానీ దానివల్ల బంగారంకి దోషం ఉందా? దోషం లేదు. మనస్సు మీది, ఇంద్రియాలు మీవి. లోపల వెనక నుంచి వాసనలు తరుగుతుంటాయి. గత జన్మలోంచి ఉన్నటువంటి వాసనలు తరుగుతాయి. అట్టే వెళ్ళు అట్టే వెళ్ళు అట్టే వెళ్ళని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవడానికే బుద్ధి వస్తుంది. మనస్సు లోపల నుంచి చెప్తుంది, ఎందుకు వచ్చిన రామాయణం నిమ్మతి లేకపోతే సరి ఎందుకది అంటుంది. కానీ రామాయణం ఏమిటో, రామనామం ఇక్కడ కూర్చుని 11 మాటలు చెప్పిన దాని ఫలితం ఏమిటో ఇప్పుడు తెలియదు. దీని ఫలితం ఒకనాడు అకస్మాత్తుగా పెద్ద ప్రమాదానికి కొడుకు గురై బ్రతికాడనుకోండి, తలకి తగిలి తల పగిలిపోవలసినటువంటి కొడుక్కి కాలొక్కటే విరిగిపోయి కొడుకు బతికాడనుకోండి, ఆనాడు తెలుస్తుంది ఒకనాడు చెప్పిన నామం యొక్క ఫలితం కదా నా కొడుకుని దక్కించిందని. అది మనకి తెలిసి రాదు. వెనకనుంటాడు ఈశ్వరుడు, ఉండి నడిపిస్తాడు. నడిపించడంలో ఫలితాలను ఆయన ఇస్తుంటాడు. అదే చిత్రగుప్తుడు అంటారు. చిత్రంగా కూర్చుంటాడు లోపల. ఎందుకు చిత్రంగా కూర్చోవడం? చిత్రంగా కూర్చోవడం అంటే ఏమంటే, ఆయన కూర్చోవడంలో మనకన్నా భిన్నంగా కూర్చుంటాడా అంటే ఇక్కడే కూర్చుంటాడు. ఎక్కడో కూర్చోడు, ఇక్కడే ఉంటాడు ఆయన. ఎందుకని మంత్రపుష్పం చెప్పేసింది కదా, చాలా మాటలు చెప్తూ ఉంటాను నేను.
ఇక్కడే ఉంటాడు. ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అని మీకు తెలుస్తుందా? తెలియదు. అందుకే అనాహతము మోగుతోంది అంటారు. అనాహతము అంటే ఒకరి ప్రమేయము చేత ఆపబడునది కాదు. ఇక్కడ ఈశ్వరుడున్నంతసేపు ఏమవుతుంది, గంట మోగుతూనే ఉంటుంది. దేవాలయంలో గంటలు ఎప్పుడు ప్రారంభం చేస్తారు కొట్టడం? ఉదయం తెల్లవారి తలుపులు తెరవగానే ప్రాతస్మరామి గణనాద మనాద బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృందవంత్యం అంటారు. రేపు శ్రీశైలంలో సోమవారం కదా, రేపేమిటి ఎప్పుడైనా. ఆ సుప్రభాతం చేయగానే గంటలు మోగుతాయి, స్వామి దర్శనం ప్రారంభమైంది. మళ్ళీ ఏకాంత సేవ చేసేస్తారు స్వామికి, చేస్తుంటారు కదా స్వామికి. 9 అయ్యేటప్పటికే అయ్యప్ప స్వామి గుళ్ళో ఒకసారి ఆ స్వామికి ఆ ఏకాంత సేవలో స్వామి అయ్యప్ప విశ్రాంతి తీసుకో అని పాట పాడి నీరాజనం ఇచ్చేస్తారు కదా. అలా నీరాజనం ఇచ్చేసిన తర్వాత స్వామి కూడా నిద్రపోయాడు అని అనుకుంటాం. అప్పుడు ఇక ఘంటానాదం జరగకూడదు. అందుకని గంటలకి తాళ్ళేసి కట్టేస్తారు. ఇది కూడా దేహో దేవాలయ ప్రోక్త, ఇది కూడా దేవాలయమే. ఇందులో కూడా ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఎంతసేపు ఉంటాడు ఇక్కడ? ఈశ్వరుడు నిద్రపోడు. ఆయన నిద్రపోతే నీకు ఊపిరి తీసేవాడేవాడు? నువ్వు ఆ తీసినవాడు రాత్రి పడుకున్నప్పుడు కాదు, వాడు తీస్తున్నాడు. వాడు తీస్తున్నాడు కాబట్టి వాడు నిద్రపోడు. వాడు ఎప్పుడూ తెలివేసే ఉంటాడు, ప్రాజ్ఞుడై ఉంటాడు. వాడు ఉన్నాడు కనుక అనాహతము మోగుతూ ఉంటుంది. అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ గుండె చప్పుడు. అది గంట అటు ఇటు అటు ఇటు మోగుతూనే ఉంటుంది. ఆయనకి తెలుసు అలా ఎన్నిసార్లు మోగాలో. ఆయన లెక్క పెడతాడు. ఇది గుప్తంగా లెక్కేసుకోవడం అంటే, నీకు ఇన్ని ఊపిరులు అని ఆయుప్రమాణం ఇస్తాడు. ఎన్ని తీస్తున్నారో ఎన్ని విడిచిపెడుతున్నాడో ఆయన లెక్కేసేసుకుంటాడు లోపల. అందుకే అబ్బాయి ఆయాసపడకోయ ఆయాసపడకోయ అంటారు. మీరు ఎంత కోపం వచ్చి ఆయాసపడితే అన్ని ఊపిరులు వెళ్ళిపోతుంటాయి తొందరగా. ఎంత నిదానంగా ఉంటే అన్ని ఊపిరులు ఎక్కువ తీసుకుంటే అంతకాలం ఎక్కువ బతుకుతారు. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్ మహీధర తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ మరాళి మందగమనామహాల వంజసేవతి. ప్రతి చోట చెప్పట్లా మీరు, లలితాసహస్రం విష్ణు సహస్రం నీతి శతకం సుమతి శతకం అన్ని చోట్ల చెప్తున్నారు ఊపిరి గురించి. ఆఖరికి మనం చేసేటటువంటి స్త్రీ సూక్త పురుష సూక్తాలు కూడా ఊపిరి గురించే. అందుకే సకారంతో పురుష సూక్తం ప్రారంభమవుతుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని శ్రీ సూక్తం ప్రారంభమైతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని మొదలవుతుంది. ఇందులోని హ అందులోని స హస సహ. ఈ హంస ఎంతకాలం లోపలికి బయటికి లోపలికి బయటికి విడుతుందో అంతకాలం ఇది ఉంటుంది. ఆయన లోపల ఎంతకాలం ఉంటాడో అంతకాలము లబ్ డబ్ లబ్ డబ్ గంట మోగుతుంటుంది. ఆయన డబ్ అన్న తర్వాత లేచిపోవచ్చు, ఊహ లబ్బ మోగదు. ఆయన లబ్ అన్న తర్వాత లేచిపోవచ్చు, ఊహ డబ్బ మోగదు. సో ఎక్కడుంది మృత్యువు? ప్రతి లబ్బకి డబ్బకి ప్రతి డబ్బకి లబ్బకి మధ్యలో మృత్యువు ఉంది. అందుచేత ఇక్కడ అనాహతమై గంట మోగుతూనే ఉన్నది. ఈ ఇంద్రియములు బుద్ధి ఈశ్వరుడు నీకిచ్చి దీన్ని జాగ్రత్తగా వాడి దీనితో కైంకర్యం చేసి భగవంతుని సేవ చేసుకుని తరించవయా అని ఇచ్చాడు దీన్ని మనకి ఉపకరణంగా. మనని మనకున్న ప్రారంభం ఏమిటంటే ఇంద్రియాలు పట్టి లాగేస్తాయి. లాగేసి ఉట్టిదిరా ఏమిట్రా దేవాలయం ఏమిట్రా రామాయణం ఏమిట్రా ఇవన్నీ కాదురా పిచ్చాడా రా ఇంట్లో ఉంది పెట్టి అని అక్కడికి తీసుకుపోతాయి. ఇంకా అది కూడా చాలలేదు, ఇంకో 50 రూపాయలు పెట్టరా ఇంకో చోటుకు పోదాం అక్కడికి తీసుకుపోతాయి. మాయాభ్రాంతిలో జీవితం వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇక్కడ కూర్చుని చిత్రంగా గుప్తంగా అన్నీ రాసుకునేవాడు అంతే చిత్రంగా అంతే గుప్తంగా ఫలితాలు కూడా ఇచ్చేస్తుంటాడు. అందుకని ఎక్కడి నుంచి ఇస్తుంటాడు? ఈ లోపల నుంచే ఇస్తుంటాడు. గమ్మత్తు ఏమంటే ఒక్కొక్క నాడు బ్రహ్మగారు ఇక్కడ రాస్తారు, వీడిని ఈ రోజున పాము కరుచుగాక అని ఉంటుంది. వాడు ఆ సమయానికి గెలిచాడు. దేని చేత గెలిచాడు? బుద్ధి చేత. తన యొక్క వాసనాబలాన్ని గెలిచి ఉండవలసినటువంటి ఒక దిక్కుమాలిన ప్రాంతంలో ఉండకుండా ఈశ్వరాలయంలో ఉన్నాడు. ఈశ్వరాలయంలో కూర్చునుండగా ఈ అమంగళం జరగకూడదు. అందుకని వాడు ఏం చేస్తున్నాడు? రామనామం చెప్తున్నాడు. అప్పుడు వాడు కాపాడబడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ రాసేశాడు ఆయన ఏమని, పాము కరవాలి అని ఉంది, మరణించాలి అని ఉంది. అందుకని ఏం చేస్తాడు? పాము కరవాలి చూస్తాడు. పరమాత్మ దేవాలయ సన్నిధానంలో ఉన్నాడు, రామనామం చెప్పుకుంటున్నాడు.
వీడిని ఏం చెయ్యాలి? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఓ తేలు వచ్చి కరిచేస్తుంది. ఏమవుతుంది? పాముకి బదులు తేలు కుడుతుంది, విషం ఎక్కలేదా, ఎక్కుతుంది. మరణ సదృశమైనటువంటి వేదన పడతాడు. గబగబా ఓ తాడు కట్టి హాస్పిటల్కి తీసుకుపోతారు. ఆయన యాంటీ వీనస్ ఏదో విషాన్ని విరగొట్టే ఇంజెక్షన్ ఒకటి ఇస్తాడు. ఇచ్చి, అమ్మ ఎందుకైనా మంచిది, కొంచెం సెన్సిటివ్ ఆర్గాన్ మీద కరిచింది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కువ నిద్రపోకుండా చూడండి అంటాడు. అంటే ఏం చేస్తారు, వీడు పడుకుందాం కాస్త నొప్పి తగ్గుతుంది అనుకునే వేళటికి ల్యాండ్ 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 అని లేపేస్తుంటారు. అలా రెండు రోజులు మూడు రోజులు బాధపడతారు. బంధువులందరూ వచ్చేస్తారు, చూస్తారు, వెడతారు. భార్య అన్నం తిందో బెంగ పెట్టుకుంటుంది, మూడు రోజులు అయింది, పర్వాలేదమ్మా విషయం ఏం లేదు, విరిగిపోయింది అంటారు డాక్టర్. పడ్డాడా లేదా మరణ సదృశమైన వేదన? పడ్డాడు. హాస్పిటల్కి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. విషయం ఎక్కిందా లేదా? ఎక్కింది. చచ్చిపోయాడా చచ్చిపోలేదా? చచ్చిపోలేదు. నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. ఇందుకని శివా, నువ్వు తలుచుకుంటే అశుభం తీసి శుభం పెట్టగలవు. అంటే శివుడేనా అండి మరి రాముడు పెట్టడా? నామరూపాల గురించి మీరు అడక్కండి, పరబ్రహ్మం గురించి పట్టించుకోండి. నామరూపాలతో ఏముంది? అపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంటే ఏంటి? అపదామ పహర్తారం, రాబోయేటటువంటి ఆపదల్ని తీసేస్తావు నీ నామని చెప్పాం కాబట్టి. దాతారం సర్వసంపదాం, ఆ రావలసిన ఆపదలు తీసి శుభాలు ఇచ్చేస్తావు. అందుకని లోకాభిరామం శ్రీరామం, శ్రీ అమ్మతో కలిసిన రాముడివి, సశక్తియుతుడైన వాడివి, అందుకని ఏదైనా చెయ్యగలవు, శాసించగలవు. భూయో భూయో నమామ్యహం, మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం చేస్తున్నాను, నన్ను రక్షించు అని శరణాగతి చేస్తాడు తత్వం చెప్పి. అందుచేత ఏమవుతుంది? తెలిస్తే భగవంతుడి పట్ల మర్యాదగా ప్రవర్తిస్తే బ్రహ్మగారు రాసినటువంటి రాతని కూడా తప్పించగలడు. Thank you.